జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చ అయితే చాలా గట్టిగా బిగుసుకుంటుంది అనిపిస్తుంది. రీసెంట్ గా ఆయనకి తిరు సినిమాలో ఒక పాటకి నేషనల్ అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. నోటికందినకూడు గెద్దెత్తుకుపోయినట్టు ఇప్పుడు ఆ అవార్డుని అయితే క్యాన్సిల్ చేసింది అవార్డు కమిటీ. అయితే ముందుగా ప్రకటించిన అవార్డుని తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కి అయితే 4 రోజులు అయితే బెయిల్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు అవార్డు క్యాన్సిల్ అవడం వల్ల అందరికీ ఒక డౌట్ అయితే వచ్చింది, ఇప్పుడు జానీ మాస్టర్ కి బెయిల్ వస్తుందా రాదా అని. ఆ డౌట్ నిజం చేస్తూనే పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో అయితే పిటిషన్ అయితే వేశారు. ఆ వేసిన పిటిషన్ ఏంటయ్యా అంటే అవార్డు ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది, మరి జానీ మాస్టర్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయమని అయితే వాళ్ళైతే పిటిషన్ అయితే వేశారు. అసలు అవార్డు ఎందుకు క్యాన్సిల్ చేశారయ్యా అంటే జానీ మాస్టర్ మీద రిజిస్టర్ అయిన కేసు ఏంటయ్యా అంటే పోక్సో యాక్ట్ కి సంబంధించింది. పోక్సో యాక్ట్ అంటే మైనర్ బాలికల్ని ఇలా లైంగికంగా వేధిస్తే ఆ యాక్ట్ ని అయితే పెడతారు. ఇది గనక ప్రూవ్ అయితే జానీ మాస్టర్ కి అయితే కెరీర్ కూడా పోయినట్టే. కానీ ఇక్కడ అందరికి వస్తున్న డౌట్ పాయింట్ ఏంటయ్యా అంటే నేషనల్ అవార్డు వచ్చింది జానీ మాస్టర్ చేసిన వర్క్ కి, ఆయన చేసిన కొరియోగ్రఫీకి. కానీ ఇప్పుడు ఆయనకు వచ్చిన అవార్డు క్యాన్సిల్ చేసింది ఎందుకయ్యా అంటే ఆయన వ్యక్తిగత ప్రాబ్లమ్స్ వల్ల. అంటే ఇప్పుడు ఆయన జైల్లో ఉన్న దేనికి ఆయన వ్యక్తిగతంగా తప్పు చేశాడని భావించారు కాబట్టి ఆయన అయితే ఇప్పుడు జైల్లో అయితే పెట్టారు. తప్పు చేశాడు జైల్లో పెట్టారు, అలాగే ఆయనకు ప్రతిభకు తగ్గ అప్రిసియేషన్ కూడా దొరకాలి కదా. అట్ ద సేమ్ టైం తప్పు చేస్తే శిక్ష, అలాగే టాలెంట్ ఉంటే అవార్డు కూడా రావాలి కదా. అందరికీ వస్తున్న డౌట్ అయితే ఇది, మరి పర్సనల్ లైఫ్ వల్ల ఈ అవార్డుని ఎందుకు క్యాన్సిల్ చేశారని. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగిద్దో. మరి దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.